అదేవిధంగా నారా కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ శాసనసభ్యులు అచ్చెంపే డాక్టర్ వంశీకృష్ణ గారు, అదేవిధంగా మిత్రులు బాలాసింగ్ గారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ మసూదర్ రెడ్డి గారు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ప్రతి రోజు కూడా ఏదో ఒకటి ప్రతిపక్షం వాళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏదో విధంగా తిట్టాలి, ఏదో విధంగా అవకాశం పాలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే రీజనల్ లింక్ రోడ్ అనేది ఎక్కడి నుంచి పోతుంది, ఏ విధంగా పోతుంది, ఎవరు డిజైన్ చేస్తారు, ఎప్పుడు జరిగింది, మళ్ళీ ఎందుకు మార్చిండ్రు, ఇలాంటివి పబ్లిక్లో ప్రజలలో ఒక వ్యతిరేకతను తీసుకురావాలనే ఉద్దేశంతో లేనిపోయినవి మరి ఆ పార్టీకి, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పేపర్ రాస్తా ఉంది. రాయడంలో తప్పు లేదు, బ్రహ్మాండంగా రాయొచ్చు, కానీ నిజం రాస్తే బాగుంటుంది. చెప్పేవాళ్ళు కూడా నిజం చెప్పాలి. నిన్న గౌరవ మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో వారికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. నిజానిజాలు మాట్లాడితే బాగుంటుంది. ఎవరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పని రాక చెప్పిన వాటిని పట్టుకొని ఆ పేపర్ తీసుకొని నెప్పదీలో మాట్లాడుతూ ఉన్నారు, అది మంచిది కాదు. ముఖ్యంగా రీజనల్ లింక్ రోడ్డు ఎందుకు మార్చుతున్నారు, అది గతంలోనే డిజైన్ అయిందని చెప్తున్నాను. ఆ గతంలో ఎక్కడికెళ్ళి వెళ్ళింది, నేను కలవపూర్తి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి బాధ్యత ఆయన మాట్లాడిన దానికి నేను వివరణ ఇవ్వాలను. వివరణ ఇవ్వకపోతే అది ఆయన మాట్లాడింది నిజం అనిపించే విధంగా పబ్లిక్లోనూ ముఖ్యంగా కలవపూర్తి వాసులు భావించడానికి అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఇంతవరకు ఈ శ్రీశైలం అయిపోయిపోతున్నప్పుడు తుప్పూడ దాటిన తర్వాత, కందుకూరు దాటిన తర్వాత అదేవిధంగా కడతారు, ఆమంగారు నుంచి శ్రీశైలం రోడ్డు వెళ్తారు. అక్కడ ఓఆర్ఆర్ నుంచి ముందు తీసుకెళ్లిన తర్వాత గతంలో వాళ్ళు చెప్తుంది అక్కడ ఒక కాటన్ మిల్ అని వస్తుంది. ఆ కాటన్ మిల్లు రోడ్డు మీద ఉంటుంది శ్రీశైలం అయిపోయింది. దానికి దగ్గర నుంచి ఆమంగారులో, ఆమంగల్ మండలం, ఆమంగల్ విలేజ్ నుంచి వెళ్ళింది. ఆ డిజైన్ ఉంటాయని చెప్పేసి నా అక్కడ ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడారు. అయ్యొచ్చు, మరి అప్పుడే మరి అది కన్ఫర్మేషన్ ఇచ్చారా, మళ్ళీ మారుస్తున్నారు అని అంటే అప్పుడు అనుకున్నారా? ఇప్పుడు కూడా అప్పుడున్నటువంటి మాజీ సీఎం గారికి దగ్గరకు తెచ్చి ఇది చేయి అది చేయని చెప్పి ఉంటామేమో. నేను కూడా అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాను, అదే ప్రభుత్వంలో ఉన్నా, నన్ను అడిగి ఏం చేయలేదు. ఇక్కడ మాత్రమే చెప్తుండ్రు, అక్కడ ఉన్నటువంటి కలవపూర్తి శాసనసభ్యుడు చెప్పి ఇవన్నీ చేస్తుండ్రు, ఆయన పొలాల కోసం చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారి పొలాల పుస్తకానికి దీన్ని తీసుకెళ్తుందని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్లో బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉన్నాను. ఏది నోటికి వస్తే అది మాట్లాడేస్తూ పోతూ ఉన్నాను. అది తప్పుడు సమాచారం, తప్పుడు చెప్పామని చెప్పేసి నేను చెప్తున్నాను. ప్రశాంత్ రెడ్డి గారికి మీకున్నటువంటి అనుభవం, మంత్రిగా పనిచేసిండ్రు, నిజమేంటిదని తెలుసుకోకుండా అందులో చెప్పేటప్పుడు కూడా ఖానాపూర్ నా విలేజ్, ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటారు. నేను కల్లాపూర్తికి ఎమ్మెల్యేగా నన్ను ఎన్నుకున్నాను. అయితే ఖానాపూర్ విలేజ్ ఏదో మాట చెప్పుంటారు, ఎందుకు మమ్మల్ని ఆరిపోసుకోవాలనుకుంటున్నారు, ఎందుకు రోడ్డు మీదకి తీసుకొచ్చి నేను ప్రెస్ దగ్గరికి రాని వాడిని తీసుకురావాలనుకుంటున్నాను. నాకు తెలియదు, అక్కడ నా పొలం ఎక్కడైతే ఉందో ఆ పొలం దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళిందో అని చెప్పి మాట్లాడింది. మరి తెచ్చి మాట్లాడినవా, తెలియక మాట్లాడినవా? తెలియక మాట్లాడితే తెలియలేదని చెప్పి మళ్ళీ వివరణ తెచ్చుకో. తెలిసి మాట్లాడినామంటే కాంపిటీ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చేసేసి ఏమి పొలం కొనుక్కున్నాం, అందులో దాటిగా వెళ్ళింది ఆ పేపర్లో 7-8 సంవత్సరాల నుంచి కొనినటువంటి పొలము ఖానాపూర్కు సంబంధించింది అని చెప్పాడు. ఆమలగాడ్లో కానీ, ఖానాపూర్ నా సొంత విలేజ్లో కానీ 2005 కంటే మొదలు నేను ఎక్కడని కొనుక్కోలేదు ప్రపంచంలో. 2005 తర్వాత నేను ఒక ఇంచు కూడా కొనుక్కోలేదు. కానీ నాకున్నటువంటి పొలం కావచ్చు, నేను సొంతంగా కొనుక్కున్నటువంటి దాన్ని అమ్ముకున్నాను తప్ప 2005 తర్వాత, 2014 తర్వాత ప్రాతకాలకు వచ్చిన తర్వాత నేను నా పొలాన్ని అమ్ముకున్నాను తప్ప నేను ఈచు కూడా కొనుక్కోలేదు. మీకు ఒకవేళ అలా అనిపిస్తే, ఎవరైనా చెప్తే మీరు చెప్పండి, ప్రూఫ్ తోటి రా, నన్నెందుకు అనవసరంగా బయటికి తీసుకొచ్చేసి మా దగ్గర ఉన్నటువంటి
మంచి వాతావరణంలో ఉన్నటువంటి దాన్ని పొల్యూట్ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది మరి అక్కడ చెప్పేసేసి ఇంకో ఇది పొలం వచ్చింది, ఈ పొలం కలిసి తీసుకుపోయినారు. నేను ఒకటే చెప్తున్నా మీకు, ఖానాపూర్లో కానీ ఇంకెక్కడ కానీ మీరు బ్రాకెట్లో పెట్టి రాపించినటువంటి 7-8 సంవత్సరాల కింద నుంచి అని చెప్పేసి ఏదో చెప్పిందో, నేను ఈ జాగ కూడా కొనుక్కోలేదు, ఎక్కడ కూడా కొనుక్కోలేదు. అది మీరు ప్రూవ్ చేస్తే మీరు చేయండి, దేనికైనా నేను రెడీగా ఉన్నా. మీరు చేసేటువంటి దాని గురించి, మీ బిజినెస్ గురించి, లేకపోతే మీరు చేసిన వాటి గురించి నేను మాట్లాడతాను. నన్ను ఏదైతే మాట్లాడినవో ఆ ఖానాపూర్ ఎమ్మెల్యే అని, నేను కల్లపూర్తి ఎమ్మెల్యేను ఖచ్చితంగా చెప్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తున్నా. మీరు ఉంటే చెప్పు, అయినా కూడా ఏం కొనుక్కోవద్దా? అందరు రియల్ ఎస్టేట్ టామ్ అని పడిపోయిందని మాట్లాడుతున్నారు. ఇక్కడ చాలా భూమి వచ్చేసింది, 4th సిటీ పెట్టిండ్రు, అక్కడ రింగ్ రోడ్, అక్కడ తీసుకోవాలి రీజనల్ రింగ్ రోడ్ తీసుకోవడం నుంచి భూమి వచ్చేసింది అని మీరే మాట్లాడుతున్నారు.